60 రూపాయలు ఈ రోజు మా టాపిక్ వచ్చి 70 రూపాయలకి అన్లిమిటెడ్ భోజనం. దాంతోపాటు వెరైటీస్ ఆఫ్ సర్వీస్ మొత్తం ఉంటాయి. ఒక స్వీట్ కూడా ఉండిద్ది. ఈ షాప్ ఎక్కడ, షాప్ ఓనర్ ఎవరు, అడ్రస్ ఇది మొత్తం కనుక్కుందాం. మీ పేరు లక్ష్మణరావు అండి. అన్నయ్య పేరు వచ్చి లక్ష్మణరావు. 70 రూపాయలు సర్వ్ చేస్తుంది అన్నయ్య అనమాట. షాప్ అడ్రస్ కనుక్కుందాం అన్న. మీ షాప్ అన్న అది వచ్చేసరికి బాస్కెట్ లెస్ పక్క సందులో మున్సిపాలిటీ స్కూల్ పక్కన ఉంటుంది సార్. షాప్ అడ్రస్ వచ్చి గొలుసు నాంచారమ్మ స్కూల్ బ్యాక్ సైడ్ భాస్కర్ థియేటర్ పక్క సొంది కూర్చు లోపల స్కూల్ ఉండిద్ది. దాని బ్యాక్ సైడ్ దాని సైడ్ లో ఉంటుంది అన్నమాట. ఈ హోటల్ వచ్చి పద్మావతి మెస్ అంతే కదమ్మా. పద్మావతి ఆర్య వైశ్య మెస్ అన్నమాట షాప్ పేరు వచ్చి. అయితే మీ దగ్గర 70 రూపాయలకి ఏమేమి ఉంటాయండి? స్వీట్ ఓడిస్తామండి. డైలీ రోజు కొద్ది వెరైటీ మారుతా ఉంటది. పులిహార ఓడిస్తాము, పప్పు ఓడిస్తాము, పులుసు రోటీ, ఆయిల్ ఫ్రై ఒకటి, రోటీ పచ్చడి, సాంబారు, రసము, పెరుగు పులుసు, పెరుగు తప్పు ఓడిస్తాం భోజనానికి. ఇన్ని వెరైటీస్ ఉంటాయండి భోజనం డైలీ. ఇదే 70 రూపాయలు. అన్నం లిమిటెడ్ ఉంటుందా? ఎంత పడితే అంత. అన్లిమిటెడ్ రైస్ కర్రీస్ కూడా. కర్రీస్ అన్లిమిటెడ్ రైస్ అన్లిమిటెడ్. 70 రూపాయలు కట్టి ముందు టోకెన్ తీసుకుంటాం కదా. ఇక్కడ మాట 70 రూపాయలుగానే ముందు పెరుగు కొప్పిస్తారు అనమాట. ఇదే టోకెన్. ఇక్కడ పైన ఏసీ ఉంది, పక్కన ఏమో ఫ్యాన్ కింద ఉంది. ఓపెన్ ప్లేస్ కావాలంటే ఫ్యాన్ ఉంది, రూమ్ ఉంది. లేదు ఏసీలో కూర్చోవాలంటే పైన అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. 70 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు పెరుగు కప్పు తీసుకుంటే టోకెన్ లాగా వెళ్ళి టేబుల్ మీద కూర్చోగానే ఈ కప్ చూసి ప్లేట్ వేసి ఇంకా మొత్తం వేసిస్తారు మీకు. ఇది కంపల్సరీ తీసుకోవాలి, మర్చిపోవద్దు. వచ్చిన వాళ్ళు వీడియో చూసి వచ్చాము కూడా చెప్పండి, అది కూడా చూపిస్తాను మీకు. ఈ 70 రూపాయలకి అనే కాన్సెప్ట్ ఎలా ఉన్నాను? నేను పోలే. అప్పుడు 70 రూపాయలు 60 అంటే 70 అన్నారు. అది ఏసీ ఉంటే 70, నాన్ ఏసీ అయితే 60. థ్యాంక్స్ అన్న. మీ పేరు అన్న? మీ పేరు? 70 రూపాయలకి అన్నం అనేది కాన్సెప్ట్ ఎలా ఉంది? బాగుంది. ప్రైస్ క్వాలిటీ బాగుంది. థ్యాంక్స్ అన్న. మీ పేరు? నా పేరు బాలకృష్ణ అండి. బాలకృష్ణ, నైస్ నేమ్ అన్నా. ఎంత తెచ్చున్నారు అన్న ప్లేట్కి డబ్బులు? 60 రూపాయలు తీసుకున్నారు. 60 రూపాయలు తీసుకున్నారు. ఎలా ఉన్నారు రైస్? ఫుడ్ అయితే బాగుంది. 4 కూరలు ఇచ్చి బాగుంది. ఫుడ్ అయితే బాగుంది. స్వీట్ ఏమి వేయలేదు? స్వీట్ 60 రూపాయలు వేసాను. హల్వా వేసాను. హల్వా వేసాను. హల్వా విత్ టైగర్ వేసాను, పులిహార వేసాను. బాగుంది. ఫుడ్ అయితే బాగుంది. అన్నం లిమిటెడ్ చేశారా, ఎక్కువ వేశారు? తిగినంత వేస్తున్నాను. ఫుల్ మీల్స్ బాగానే ఉంది. మీ పేరు బాబా? బాలకృష్ణ. మీరు తీసుకొచ్చారు కదా? మాచమ్మ వచ్చారు. మాచమ్మ నుంచి ఇది మీకు ఎప్పుడు తెలుసు అమ్మా? 4 ఇయర్స్ నుంచి. అప్పటి నుంచి ప్రైస్ ఉంది. ఎలా ఉంది అమ్మా? బాగుంది. నమస్తే అన్న. మీ పేరు అన్న? శేఖర్. శేఖర్. ఓకే శేఖర్ గారు, అన్నం ఎలా ఉంది? భోజనం చాలా బాగుంది. బాగుంది. కర్రీస్? కర్రీస్ కర్రీస్ క్వాలిటీ చాలా బాగుంది. మేము డైలీ వచ్చి ఇక్కడ డైలీ వస్తారు. ఓకే, ఎంత తీసుకున్నారు? 70 రూపాయలు. 70 రూపాయలు. మీ పేరు అన్న? నా పేరు హుస్సేన్. బెట్ కొంచెం గట్టిగా. హుస్సేన్. హుస్సేన్. హుస్సేన్ గారు రేస్ ఎలా ఉంది? బాగుంది. బాగుంది. కర్రీస్ మొత్తం బాగుంది కదా? ఎంత తీసుకున్నారు అన్న? 70 రూపాయలు. 70 రూపాయలు. సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? ప్రసాద్. ప్రసాద్ గారు. సార్ అన్నం ఎలా ఉంది సార్? బాగుందా? మీరు మామూలు ఇక్కడ రెగ్యులర్ తింటారా ఎప్పుడప్పుడు? ఇప్పుడన్నా. రెగ్యులర్గా ఉన్నాను. ఎకానమీలో ఉంది అందరికి మెయిన్. ఫ్రెండ్లీ బడ్జెట్ కాబట్టి. ఫ్రెండ్లీ బడ్జెట్ కాబట్టి అన్ని కూడా బాగుంది. ఎకానమీ మెయిన్. అది ఫ్రెండ్లీ బడ్జెట్ అనేది మెయిన్ కాన్సెప్ట్ మీద. ప్రైస్ కూడా క్వాలిటీ ఎలా ఉంది సార్? క్వాలిటీ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు టిఎస్ ఆర్ ఆంజనేయులు. ఆంజనేయులు గారు ఎలా ఉందమ్మా? 70 రూపాయలు. కర్రీసు
కర్రీ తిని బాగుంది. ఎంత అడుగుతారు అంత అన్నం ఇస్తారా లేకపోతే ఇంకేం చెప్పేస్తారు? అదేం లేదు. ఎంత అడుగుతారు? ఎంత అడుగుతారు? థ్యాంక్స్ అండి. హలో, హాయ్ అమ్మ. రవి కుమార్. రవి కుమార్. రవి కుమార్ గారు ఇక్కడ అన్నం తింటున్నారు. అన్నం ఎలా ఉందమ్మ? బాగుంది. బాగుంది. ఏసీ ఎలా ఉంది? ఏసీ వేశారు కదా? ఈ సెంటర్ వేసే యాక్చువల్లీ స్మెల్ వేశారు. ఎలా ఉందమ్మ? బాగుంది. రైస్ కానీ క్వాలిటీ కానీ కర్రీస్ స్వీటు పులిహార మొత్తం బాగుంది. ఎంత డబ్బులు ఎంత ఇస్తున్నారు? 70 రూపాయలు. థ్యాంక్స్. మీ పేరు ఏంటి గురుగారు? సాంబయ్య. సాంబయ్య గారు అన్నం ఎలా ఉందండి? బాగుంది. 70 రూపాయలు అనేది వీళ్ళు ఇలా సప్లై చేయడం ఎలా ఉంది? బాగుందా? పర్వాలేదు. పర్వాలేదు కదా. అందుబాటులో అందుబాటులో ఉంటుంది. కొత్త నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. థ్యాంక్స్ సార్. ఒక 26 మంది 20 మంది ఉన్నారు. అంత పైన తెలిసిన పైకి మనం తింటుంటాం కదా. పేరు? నా పేరు రవితేజ అండి. మాది సంస్థ ఎన్జిఓ. ఎన్జిఓ? ఎన్జిఓ. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కాగితాలు ఎదుర్కొనే పిల్లలు రోడ్డు పక్కన కాగితాలు ఎదుర్కొంటారు. అలాంటి పిల్లలకి మేము ప్రభుత్వ పథకాలు అందేలాగా మేము ఉంటాం. వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డులు ఉండవు, డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. దానివల్ల ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళట్లా. అందుకని కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెంట్ సర్జి వింత పత్రం ఇచ్చి వస్తున్నాం. ఆటో డ్రైవర్లు వీళ్ళు తల నోట్లు భోజనం ఉంటుంది రాండి అంటే నేను వచ్చాం. సంస్థ తరఫున మేము భోజనం పెట్టిస్తున్నాం. ఇక్కడ తక్కువలో దొరుకుతుందని అన్న చెప్పాం. అవును, కరెక్టే అన్న. ఎంతమంది తెచ్చారమ్మా? మేము 26 మంది అండి. మీ సంస్థ పేరమ్మా? దళిత బహుజన రిసోర్స్ అండి. ఎక్కడమ్మా ఇది అడ్రస్? బండ్లముడి కాంప్లెక్స్, గోరంట్ల రోడ్డు, అమరావతి. అంటే అది ఓల్డేజ్ టైమా టైపా లేకపోతే సర్వీస్ చేసుకోవడమేనా?